నా జగదీష్ పుట్లూరి అండి. ఐఎమ్ ద మెంటర్ అండ్ కన్సల్టెంట్ ఫర్ ఎంఎస్ఎంఈ స్టార్టప్స్, సోషల్ ఎంటర్ప్రైజెస్, ఎన్జిఓస్. సో తర్వాత నాకు నేను ఒక ఎన్జిఓ పీడబ్ల్యూజీ ఫౌండేషన్ అని ఒక దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సో గీతా నాగశ్రీ మేడం తర్వాత అమరేష్ గారు చాలా అంటే చాలా మాకు ఆత్మీయ బంధువులు. సో వాళ్ళకి వాళ్ళు చేసే యాక్టివిటీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారి. సో ఇది మన లైఫ్ స్టైల్ జీవన విధానాన్ని చక్కగా చేసుకోవటం వల్లే మారుతుంది, ఇంకా వేరే దేనివల్ల కూడాను మారదు. సో ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలి. తర్వాత చక్కటి ఆలోచన విధానాన్ని, సో మన స్ట్రెస్ని కనుక తగ్గించుకోగలిగితే తొందరగా నైట్ పడుకోవటం కానీ లేకపోతే ఎక్కువ మనం ప్రెషర్స్ని తీసుకోకుండా ఉంటే ఇదేం లేదు. అందుకని జీవన విధానం, సరైన జీవన విధానం అంటే అన్నీ ఉన్నాయి. స్ట్రెస్ని తగ్గించుకోవటం, లేకపోతే ఆహారం మంచి ఆహారం తీసుకోవటం, నీళ్లు బాగా తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, చక్కగా ఆలోచించటం, ప్రశాంతంగా ఉండటం. సో ఇట్లా ఎన్నో విషయాలు ఈ క్యాన్సర్ని తరిమివేయడానికి దోహదపడుతూ ఉంటాయి. సో చక్కగా ఇది ఇంకా ఈ ఉద్యమం ఇంకా చాలా పెద్దగా వెళ్ళి ఇలా ఒక్కరోజు కోసం ఆగిపోకుండా నిరంతరం దీని మీద చర్చ జరగాలి, నిరంతరం దీని మీద జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.